ఇందాక మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి వెళ్ళాల్సిన అవసరం లేదంటారా? ఇప్పుడు ఒక్కొక్క ముఖ్యమంత్రి స్టైల్ ఒక రకం ఉంటుంది. చంద్రబాబు అవసరం అయితే జుట్టు పట్టుకుంటాడు, దొరకపోతే కాళ్ళు కట్టుకుంటాడు. కాబట్టి నన్ను కూడా పట్టుకోమని నేను ఎందుకు పట్టుకుంటాను? ఇప్పుడు ఎన్టీవీ టీవీ నైన్ ఈటీవీ సాక్షి అన్నీ ఒకటే న్యూస్ చూస్తున్నాయా? ఎవడ ఎజెండా వాళ్ళకు ఉంటుంది, ఎవరు ప్రమోషన్ చేసే విధానం వాళ్ళకు ఉంటుంది. మా ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్తే ఏమవుద్ది? అక్కడికి వెళ్తే ఏమవుద్ది? అధికారులందరూ ఆయన వెనకాల పడతారు. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా తిరిగితే మిగిలిన పనులన్నీ వదిలేసి ఈయన వెనకాల ఈయన సెక్యూరిటీ పోలీసులు ఇదే పని ఉంటుంది కదా. అక్కడ మా శాసన సభ్యులు ఉన్నారు, మా ఎమ్మెల్యేలు ఉన్నారు, అక్కడ అధికారులు ఉన్నారు. అధికారులు ఎక్స్ట్రా అధికారులు పంపించారు. ముఖ్యమంత్రి గారు రోజు రివ్యూ చేస్తున్నట్టు వెళ్తాడు. అక్కడ ఒక వాతావరణం, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు తక్షణ సౌకర్యాలు అందించి అక్కడ అన్ని కూడా కుదుడు పడినాక వెళ్ళి పరామర్శించడమో పలకరించడమో ఏర్పాట్లు ఎలా జరిగినాయి ఏంటి కనుక్కుంటాం ఇవన్నీ చేస్తాం. ఎంత రొటీన్! ముఖ్యమంత్రి వెళ్ళి ప్రధానమంత్రి వెళ్తే సంవత్సరానికి పరిష్కారం అయిపోతాయా? చంద్రబాబు నాయుడు కంటే పబ్లిసిటీ పిచ్చి అడిగి అడిగి ఏది దొరికినా కూడా పబ్లిసిటీనే. ఏది పబ్లిసిటీ చేసుకోవాలి, ఏది పబ్లిసిటీ చేసుకోకూడదు కూడా తెలవ సాదు. అడిగి టీవీ కెమెరాలు కనబడితే పబ్లిసిటీ, భార్యను కూడా తీసుకొచ్చి రోడ్డు మీద నిలబెట్టేసాడు. అట్ట ఎవడన్నా చేసుకుంటాడు ఈ ప్రపంచంలో? అన్న దానికి అన్నట్టు సృష్టించి అతని భార్యను అతనే అల్లరి చేసుకుంటున్నాడు కదా. పబ్లిసిటీ కావాలి, సింపతి కావాలి, ఓట్లు కావాలి. మాకు ఓట్లు అవసరంలా, సింపతి అవసరంలా, పబ్లిసిటీ అవసరంలా. అక్కడ జరుగుతున్నటువంటి జరిగినటువంటి కార్యక్రమం తక్షణ రిలీఫ్ కావాలి ముఖ్యమంత్రి గారు. అయినాక కడప జిల్లా ఎవరిదమ్మా? 10కి 10 సీట్లు మమ్మల్ని గెలిపించారు. అన్ని జెడ్పీటీసీలు సర్పంచులు మొత్తం మమ్మల్ని గెలిపించారు. ఆ కడప ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా చంద్రబాబు నాయుడికి ప్రేమ ఉంటుందా? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి జేబులోంచి డబ్బులు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు జేబులోంచి డబ్బులు కానీ ఇస్తారా? ప్రభుత్వ డబ్బులే. అక్కడ తక్షణ అధికారులను పంపించి శాసనసభ్యులను పెట్టి మంత్రులను పెట్టి ఎందుకు? చంద్రబాబు నాయుడు బతికిన ఒకటే సచ్చిన ఒకటే పబ్లిసిటీ పిచ్చి. ఇంకా పరాకాష్ఠ ఏంటంటే భార్యను తీసుకొచ్చి రోడ్డు మీద కూర్చోబెట్టి ఆవిడని కూడా అల్లరి అల్లరి చేసినటువంటి ఇటువంటి చంద్రబాబు నాయుడు గురించి ఇంకా మీరు కూడా మాట్లాడి ఇంకేం సమాధానం? ఇప్పుడు మేమేమి షూటింగ్ పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు. అక్కడ మీరు థియేటర్ ఎంత రెడీగా ఉందంటే బోయపాటి శ్రీను రాజమౌళిని తీసుకెళ్ళి మీరు రెడీగా కెమెరాలు పెట్టుకోండి, నేను మీరు యాక్షన్ గా నేను మొదలు పెడతాను, అప్పుడు మీరు గేట్ ఎత్తుందని జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా షూటింగ్ పెట్టల. అటువంటి లుచ్చా పని చేస్తున్న లుచ్చాగాడు పుష్కరాల్లో గేట్లు మూసేసి బోయపాటి శ్రీను పెట్టి కెమెరాలు పెట్టి యాక్షన్ అని చెప్పి గేట్లు ఓపెన్ చేసి 32 మంది చంపిని ఇతను ఏం చేయాలి? గురేయాలా? జ్యుడిషియల్ విచారణ కూడా కింద పడే తొక్కి చంపాలా? అది ఒక 2-3 టీఎంసీలు పట్టేటువంటి వాటర్ స్టోరేజ్ ట్యాంకులోకి 32 టీఎంసీలు 6 గంటల్లో వస్తే గేట్లు కొట్టుకుపోవా? ఎవడాపుతాడు నీళ్లు? ఆపగలిగినటువంటి శక్తి ఉంటుందా ప్రళయాన్ని? 6 గంటల్లో 32 టీఎంసీలు వాటర్ వచ్చింది. ఎంత ఆ బ్యారేజ్ కెపాసిటీ ఎంత? 2 టీఎంసీ కెపాసిటీ ఉన్నటువంటి బ్యారేజ్లోకి, 5 గేట్లు ఉన్నటువంటి బ్యారేజ్లోకి 32 టీఎంసీలు వాటర్ వస్తే 6 గంటల్లో 32 టీఎంసీలు వాటర్ ఏ రకంగా పంపిస్తారు? 32 టీఎంసీలు వాటర్ అంటే కృష్ణా బ్యారేజ్కి 74 గేట్లు ఉంటే 2 రోజులు వెళ్తే 32 టీఎంసీలు వాటర్, 74 గేట్లు ఎత్తితే 32 టీఎంసీలు వాటర్ 48 గంటలు వెళ్తాయి. 6 గంటల్లో 32 టీఎంసీలు వాటర్ 5 గేట్లోంచి ఏ రకంగా వెళ్ళిపోతాయి? ఏంటి మానవ తప్పిద్దాం? పైనుంచి వాటర్ జగన్మోహన్ రెడ్డి గారు పోసాడా? ఎన్ని గంటల్లో వచ్చినాయి? ఎన్ని గంటల్లో లెగిసిపోయింది? రాత్రి 12 మొదలు పెడితే పొద్దున్న 6 డ్యామ్ కొట్టుకుపోయింది. సిగ్గు సరం లేదు, వయసు వచ్చింది, బుద్ధిరాలా? చంద్రబాబు నాయుడు ఎంత లోఫర్ అంటే ఇదొక్కటేనమ్మా. రాజకీయ అవసరాల కోసం ఏమి అన్నటువంటి అసెంబ్లీలో ఏమి మాట్లాడినటువంటి అతని భార్యను తీసుకొచ్చి అల్లరి అల్లరి చేసేసి ఆగమాగం చేసేసి ఆవిడని రోడ్డు మీదకి తీసుకొచ్చేసి సింపతి పొందాలని చెప్పి వరద బాధితుల దగ్గరికి కూడా వెళ్ళి మా మిస్సెస్ని అవమానించారు. నేను అసెంబ్లీకి వస్తానని చెప్పాను ముఖ్యమంత్రిగా, నాకు ఓటేయమని చెప్పి అడుగుతున్నాడంటే భార్యను అల్లరి చేసుకున్నటువంటి పచ్చి రాజకీయ వ్యభిచారి. అటువంటి చంద్రబాబు గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. చంద్రబాబు అనేవాడు బతుకున్నా కూడా ఈ రాష్ట్ర ప్రజల లెక్క, దృష్టిలో సత్యనాయుడు కింద లెక్క, రాజశేఖర రెడ్డి గారు చనిపోయినా కూడా ఈ రాష్ట్ర ప్రజల లెక్క దృష్టిలో బతుకున్నట్టు. కాబట్టి ఈ సచ్చినటువంటి చంద్రబాబు గురించి ఎంత తప్పు మాట సార్? ఇందాక బల్లరామయ్య జూనియర్ ఎన్టీఆర్ వివాదంలో తీసుకొచ్చి
ఈ చంద్రబాబు నాయుడు చిల్లరగాడు, ఆడి కొడుకు పొప్పుగాడు అంతకన్నా చిల్లరగాడు. ఓ పది మందిని మా ఇంటికి పంపిస్తే పొడవలని డౌన్ డౌన్ కబడ్దారు. అంటే పరిటాల రాయ్ కుటుంబానికి చంద్రబాబు నాయుడు కుటుంబానికి క్షమాపణ చెప్పాలి, బొత్తు చెబుతారు. ఈయన అంతే కదా మేము క్షమాపణ చెబుతాం. ఆడ గురించి ఆడ అల్లరి చేసుకుంటాను, నేను క్షమాపణ చెప్పడం ఏంటంటే చంద్రబాబు నాయుడు భార్య గురించి చంద్రబాబు నాయుడు అల్లరి చేసుకుంటున్నాడు. ఏదో అన్నారు, మేమేమనలేదని చెప్పాం, ఏమన్నారో బాబు చెప్పరా అని చెప్పాం, అది చెప్పట్లా ఆడు చెప్పట్లే ఏమన్నామో. అతని భార్యను అతను అల్లరి చేసుకుంటాడు, నేను క్షమాపణ చెప్పడం ఏంటి? ఈ పనికి మాలినటువంటి తెలుగుదేశం పార్టీలో లేకపోతే తెలుగుదేశం పార్టీ అభిమానులో చంద్రబాబు నాయుడు కాలర్ పట్టుకుని అతను చెప్పమన్నాడు క్షమాపణ. ఎండిన వారి కూతుర్ని రాజకీయంగా వాడేసుకుంటున్నాను. నా సెక్యూరిటీ ఏక ముక్క ఇప్పుడు తీసేస్తా, చంద్రబాబు గారిని బ్లాక్ హెడ్ తీసేసి రమ్మనండి, చూసుకోమని. ఒకే ఒక తన్ను నేను తీసేస్తా, నాకు అసలు ఏ సెక్యూరిటీ అవసరం, ఇక్కడి నుంచి నేను నడుచుకుంటూ వెళ్ళిపోతా చంద్రబాబు గారి ఇంటి మీదగా విజయవాడ. దమ్ముంటే బ్లాక్ హెడ్ తీసేసి రమ్మనండి. ఎందుకు ఈ తొన్ను కాబట్టి రాష్ట్రంలో అత్యంత సెక్యూరిటీ ఉన్నటువంటి అది ఎవడో, అత్యంత సెక్యూరిటీ జెడ్ ప్లస్ ముఖ్యమంత్రి గారి ముఖ్యమంత్రి గారికి కూడా లేదు, అత్యంత సెక్యూరిటీ జెడ్ ప్లస్ లో బతుకుతున్నటువంటి వ్యక్తి ఎవడో, ఈడే కదా. ఈడు సెక్యూరిటీల గురించి మాట్లాడటం ఏంటి? దేనికి సత్యనాయుడు ఎందుకు పనికిరాని సచిన్ శవంతో లెక్కేసుకున్నట్టు చంద్రబాబుకి జెడ్ ప్లస్ దేనికమ్మా? 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసి రాష్ట్ర ప్రజలందరిని ఉద్ధరించేశాడు, నగరాలు నిర్మించేశాడు, చారిత్రాత్మక అవసరాలన్నీ తీర్చేశాడు. మరి ఈ అదవుకి ఎందుకమ్మా జెడ్ ప్లస్ తీసేమని? నేను వంశ 5 నిమిషాలు తీసేద్దాం రమ్మను, ఒకే ఒక దెబ్బ పనికి మన సొల్లుగాడు. ఆ సొల్లుగాడు మాటలు మీరు బాలకృష్ణ కుటుంబ సభ్యులు చంద్రబాబు శిష్యులు చంద్రబాబు అమ్మనపూతులు చేస్తున్నారు, వాళ్ళందరూ కంట్రోల్ చేశాడు. నేను వంశీ అంటే ఆయన శిష్యులు, ఎన్టీఆర్ శిష్యులు. మరి మా స్పీకరు మరి రోజమ్మ శిష్యులు ఎన్టీఆర్ శిష్యులేనా? ఈడు శిష్యులే కదా, ఈయన అమ్మనపూతులు తిడుతున్నారు కదా, మరి ఈడెందుకు చేయట్లే? నేను వంశీ జూనియర్ ఎన్టీఆర్ శిష్యులు, పోనీ ఎన్టీఆర్ మమ్మల్ని కంట్రోల్ చేయట్లే. ఇప్పుడు వైసీపీలో ఉన్నాడో లేకపోతే అక్కడ తెలంగాణ రాష్ట్ర సమితిలో ఉన్నాడో కాంగ్రెస్లో ఉన్నాడో చాలా మంది చంద్రబాబు గారి శిష్యులు ఉన్నారు కదా. చంద్రబాబు గారు పెంచి పోషించి నీళ్లు పోసి వాళ్ళకి డైర్లు పుట్టించి ఫుడ్ పెట్టి పెద్ద పెద్ద మహానాయకులు చేసినట్టు ఉన్నారు కదా, వాళ్ళందరూ ఈయన తిడుతున్నారు కదా పెద్ద యాదవ్ అని. తలసాని శ్రీనివాస యాదవ్ గారి ఎవరి శిష్యుడు? ఆయన జూనియర్ ఎన్టీఆర్ శిష్యుడేనా? అమ్మనా బూతులు తిడుతున్నాడు కదా, మరి ఈయన ఎందుకు కంట్రోల్ చేయట్లా? ఈ వరల రామయ్యకి చంద్రబాబు నాయుడికి ఈ పొప్పు నాయుడు గారికి తుప్పు నాయుడు గారికి వీళ్ళకందరికీ బుర్రపని చేయడం మానేసింది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి స్ట్రోకులతో ఇక పిచ్చివాగడం అనమాట, ఎవడు దొరికితే వాడి మీద పిచ్చుకొక్కలాగా పడటం, గేరటం, కొరకటం, సంబంధం లేని వాళ్ళు కూడా తీండో తీసుకురావటం. జూనియర్ ఎన్టీఆర్ చూస్తే నేను వంశీ కంట్రోల్ అవుతానా? మాకు జూనియర్ ఎన్టీఆర్కి ఏంటి సంబంధం? ఒకప్పుడు కలిసి ఉంటే ఉన్నాం, విభేదాలు వచ్చినాయి బయటకు వచ్చేసాం. మేము జగన్మోహన్ రెడ్డి గారితో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది చేస్తాం, జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఏదైనా చేస్తాం, ఆయన చెప్పకపోయినా కూడా చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారిని రోడ్డు మీదకి లాక్కొద్దామని ఎవడని ట్రై చేస్తే ఆయన పట్టుకుని రోడ్డు మీదకి లాక్కొచ్చేస్తాం. జూనియర్ ఎన్టీఆర్ చూస్తే నేను వంశీ ఎందుకంటాం? ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోంచి చంద్రబాబు నాయుడు శిష్యులంతా వచ్చి ఆయన అమ్మన బూతులు తిడుతున్నారు కదా, ఆడే తిట్టించుకుంటున్నాడా? ఏం ఆదేశాలు ఇవ్వకుండా వరలరాయ పంచాయతీ వార్డు మెంబర్ కూడా గెలవడం, ఒకసారి ఎంపీగా, రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి జెడ్పీటీసీగా పోటీ చేసి వచ్చినట్టు ఉన్నాడు, ఎక్కడ గెలవాలా? ఇప్పుడు వరలరాయ స్టేట్మెంట్లు కూడా నేనే సమాన్ చెప్పాలంటే ఎక్కడ తమ్ముడు? సార్ నందమూరి కుటుంబం ఏదైతే ప్రశ్న పెట్టినప్పుడు మహిళల్ని ఇట్లా తీసుకురావద్దు అలాగే ఒక హెచ్చరిక లాగా ఇచ్చేసారు, దాన్ని ఎలా చేయాలి? యావత్ కుటుంబం అమ్మగారి కుటుంబం, అమ్మగారి తారక రామారావు కుటుంబం అంటే అందరికి గౌరవం ఉంటుంది, ముఖ్యమంత్రి గారికి కూడా గౌరవం ఉంటుంది. ఎవరిక్కడ ఎవరిని గౌరవం లేని వాళ్ళు ఎవరు ఉన్నారో నాకు తెలియదు, అందరికీ ఉంటుంది. ఎందుకంటే
వాళ్ళు రాజకీయాల్లో పదవులు ఆశించుల ఎన్ఆర్ఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా డబ్బులు ఆశించుల డెఫినెట్గా ఎన్ఆర్ఆర్కి విలువలు పెంచేదట్టే వాళ్ళంతా కూడా ప్రవర్తించారు. ఎప్పుడు కూడా ఆ కుటుంబం వల్ల ఆయనకి ఎప్పుడు కూడా ఇబ్బంది కలిగినటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు ఎంత అమాయకంగా ఉంటారంటే ఈ దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ కనుక తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉంటే పార్టీ నాశనం అయిపోద్ది, ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రం నాశనం అయిపోద్ది అని చెప్పి వాళ్ళని నమ్మించగలిగాడు. ఎన్టీ రావాలని కూతురుని కొడుకుని ఆయన మన సంతానాన్ని ఎన్టీ రావాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఉంటే ఆ పార్టీ నాశనం అయిపోతుంది, ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రం నాశనం అయిపోద్ది అని వాళ్ళని నమ్మించగలిగాడు. వాళ్ళని నమ్మించి ఇతను వైపు తిప్పుకుని ఆయనకు ఆపోజిట్ గా మాట్లాడించగలిగాడు. పాపం అటువంటి కుటుంబం చెప్పిన తండ్రికి అటువంటి ఆకాశం అంత ఎత్తున్నటువంటి ఇంటి వారికి వ్యతిరేకంగా ఈ పాకిస్తాన్ కోసం పనిచేసిన కుటుంబం అది నాబోటలో వంశీలంటే అన్న పాపం వీళ్ళు చెప్తే వచ్చి మాట్లాడితే దాంతో ఆశ్చర్యం నాకైతే జాలేసు. అంటే బొర్రి కషాయాన్ని నమ్ముద్ది, అది నరికినా దాన్ని మటన్ వండు తిన్నా కూర వండు తిన్నా కూడా దాన్ని అని నమ్ముద్ది కషాయాన్ని. అట్లాగే పాపం వాళ్ళు ఎన్నిసార్లు మోసపోయినా ఎన్నిసార్లు నష్టపోయినా ఈ కషాయాన్ని చంద్రబాబు గారు అంటే వేదం నమ్ముతారు అటు. కాబట్టి వాళ్ళు అందుకన్నా గొప్పగా మాట్లాడతారైతే నేను అనుకోలేదు. చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ కుటుంబాన్ని ట్రాప్ చేయగలరు, ఏదైనా చేయగలరు, మోసం చేయగలరు ఒక్కడిని తప్పించి.